నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. విజయమ్మ గారు అయితే అమెరికాలో ఉన్నారు, కానీ అక్కడి నుంచి ఒక వీడియో అయితే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఎన్నికల కోసం అండి. లాస్ట్ టైం చూసే మనము వైఎస్ జగన్ గారి కోసం విజయమ్మ గారు ఎలా ప్రచారం చేశారు ఏంటి అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల తనైతే అమెరికాలో ఉంది. అక్కడి నుంచి వీడియో రిలీజ్ చేద్దాం అనుకుంటే మాత్రం తనకి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే విజయమ్మ గారు అయితే తన మనవడి దగ్గర అమెరికాలో ఉన్నారు. లాస్ట్ టైం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రచారంలో బాగా పాల్గొన్నారు, బైబుల్ పట్టుకొని ప్రచారం చేశారు. కాకపోతే ఈసారి ప్రచారానికి దూరంగా ఉన్నారు. కాకపోతే ఒక వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే తనకి బెదిరింపులు అంటే రాజారెడ్డికి కూడా బెదిరింపులు వచ్చాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి దృష్టి వైఎస్ విజయమ్మ మీద ఉంది. విజయమ్మ ఇచ్చే సందేశం మీద ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు. ఆమె ఇంటింటికి తిరిగి ఆమె బస్సు యాత్రలు చేసి ఆమె తన కొడుకుకి న్యాయం చేయమని, తన భర్తను కోల్పోయానని, కొడుకు పార్టీని గెలిపించమని, కొడుకును ముఖ్యమంత్రి చేయమని ఆమె చెవినిల్లు కట్టుకుని పోరాడింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి బలం తల్లి చెల్లి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ రెండు బలాలు దూరమయ్యాయి. కేవలం భార్య బలం మీదే ఆధారపడ్డాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బలం భార్య భారతి తప్ప ఇంకెవరు లేరు. అటు తల్లికి దూరమయ్యాడు, ఇటు చెల్లికి దూరమయ్యాడు. ఇద్దరు చెల్లెళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఓడించమని పిలిపిస్తున్నారు. కన్నీళ్లతో కొంగు చాచి అడుగుతున్నారు షర్మిల, సునీత. వైఎస్ వివేక ఆత్మకి శాంతి చేకూర్చండి, రాజశేఖర రెడ్డి ఆత్మకి శాంతి చేకూర్చండి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతేనే రాజశేఖర రెడ్డి ఆత్మ, వివేకానంద రెడ్డి ఆత్మ శాంతిస్తాయని చెబుతోంది ఎవరు? వాళ్ళ కూతుళ్ళు. అది హంతక పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు తన తండ్రి రక్తంతో తడిశాయి. తన తండ్రి రక్తంతో తడిసిన పునాదుల పైన సింహాసనం వేసుకుని జగన్మోహన్ రెడ్డి కూర్చుని హంతకుల్ని కాపాడుతున్నాడు, అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి కేసులు నడవు, మరో 3,000 ఆయుధాలు ఆయన కోర్టుకు అటెండ్ కాడు, అవినాష్ రెడ్డి అరెస్ట్ కాడు, హంతకులు బయట స్వేచ్ఛగా తిరుగుతారు అని ఎవరు చెప్తున్నారు? షర్మిల, సునీత. ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ అటు కొడుక్కి ఇటు కూతురికి మధ్య నలిగిపోలేక అమెరికా వెళ్ళిపోయింది. కొత్త పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, షర్మిల కొడుకు, కోడలు ఎవరు? రాజారెడ్డి అక్కడ వాళ్ళ దగ్గర ఉంది అంటున్నారు. ఇక్కడ ఉంటే ఏం చేశారు? కొడుకు వచ్చి తన అభ్యర్థుల లిస్టు వదలమన్నాడు. మరి కొడుకు మాట కాదనలేక వచ్చింది, ముద్దు పెట్టింది, అభ్యర్థుల లిస్టు వదిలింది. కూతురు వచ్చి తన అభ్యర్థుల లిస్ట్ మొదలమంది. కూతురు దగ్గరకు వచ్చింది, అక్కడ ఇడుపులపై ఘాటు దగ్గర ప్రార్థనలు చేసింది. తన కుటుంబం అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది. ప్రజలే నిర్ణయం చేయాలి, దేవుడే నిర్ణయం చేయాలి, ధర్మం న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళకే దేవుడి ఆశీస్సులు ఉంటాయంటూ ప్రార్థన చేసి షర్మిలను ఆశీర్వదించింది. షర్మిల అభ్యర్థుల లిస్టు కూడా విడుదల చేసింది. ఆ తర్వాత చెక్కేసింది. ఎక్కడ చెక్కేసింది? అమెరికా చెక్కేసింది. ఇప్పుడు విజయమ్మ అక్కడి నుంచి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇవాళ ఇలా ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో. ఎందుకంటే నిన్న మొన్న మనం చూసాం చిరంజీవి వీడియో వదిలారు. ఎవరికి? తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలిపించమని కోరుతూ, కుటుంబంలో ఆఖరి వాడైనా సమాజాన్ని సేవ చేయడంలో బాధితులకు అండగా ఉండడంలో ముందుంటాడు నా తమ్ముడు. నా తమ్ముడు సొంత సంపాదన కౌలు రైతులకు, జవాన్లకు, మత్స్యకారులకు ఎలా విరాళంగా ఇచ్చాడో చెబుతూ ఇవాళ పవన్ కళ్యాణ్ గొంతు శాసనసభలో వినిపించాలి. ఇంతగా అధికారం లేకపోయినా కూడా సమాజానికి ఇంత సేవ చేసినటువంటి పవన్ కళ్యాణ్కి అధికారం కూడా తోడైతే శాసనసభలో అతని గొంతు వినిపిస్తే ఇంకెంతమందికి అతను ఉపయోగపడతాడు, సమాజానికి ఎంత సేవ చేస్తాడంటూ తన తమ్ముడిని గెలిపించమని చిరంజీవి వీడియో వదిలాడు.
తన తల్లి కూడా బాధపడుతోంది, తన కొడుకు ఇవాళ పవన్ కళ్యాణ్ ఇంతమంది మాటలు పడుతున్నాడని బాధపడుతున్నప్పుడు నేను మా అమ్మకు ఒకటే చెప్పాను, జనం కోసం మాటలు పడుతున్నాడు, సమాజం కోసం మాటలు పడుతున్నాడు, అతను దాని ద్వారా జనం నుంచి సమాజం నుంచి జనం జయం ఇవాళ పవన్ కళ్యాణ్ వైపు ఉన్నప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా అని మా అమ్మకి చెప్పానంటూ చిరంజీవి వీడియో ఇవాళ వైరల్ అవుతోంది. అది పవన్ కళ్యాణ్కి ఒక అదనపు దన్నుగా మారింది. ఇప్పుడు మరి విజయమ్మ కూడా వీడియో వదులుతున్నారు, వీడియో వదిలారని ప్రచారం జరుగుతున్న దీంట్లో కొడుక్కి ఓట్లేయమని వీడియో వదిలారా, కూతురుకు ఓట్లేయమని వీడియో వదిలారా. విజయమ్మ సందేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించమనా, అన్న కాంగ్రెస్ జగనన్న కాంగ్రెస్ని గెలిపించమనా, లేదా చెల్లి కాంగ్రెస్ ఏది షర్మిల కాంగ్రెస్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ని గెలిపించమని విజయమ్మ సందేశంతో వీడియో వస్తోందా, ఇలా ఇవాళందరిలో కూడా ఆసక్తి ఉత్కంఠ. విజయమ్మ ఎవరి వైపు మొగ్గుతారు, ఆమె ఇక్కడ ఈ ఒత్తిడి భరించలేకే అమెరికా వెళ్ళిపోయిన దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైసీపీని గెలిపించమని తన అభ్యర్థులకు అమ్మ అండ ఉండాలని తల్లి పైన ఒత్తిడి చేస్తున్నాడు వీడియో వదలమని మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా. అత్తా నువ్వు రా అని చెప్పి భారతీ మేడం మీద పిలిచినట్టు ఫోన్ చేసినట్టు ఆమె భయపడిపోతున్నట్లు. అంటే ఇక్కడ ఏంటంటే విజయమ్మ గారికి ప్రాణహాని ఉందని చెప్పేసి, ఎందుకంటే ఇది ప్రతి ఎన్నికల టైంకి ఎవరో ఒకరు చనిపోయే ఇదిలో ఉన్నారు. ఈసారి తన టర్న్ ఏమో అని చెప్పేసి కొంతమంది చెప్పడం వల్లనే తను అమెరికా వెళ్ళారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం లేదంటారా? అంటే గత ఎన్నికలకు ముందు కరెక్ట్గా షెడ్యూల్ ప్రకటించినాక జరిగిన హత్య ఎవరిది? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. దారుణ కిరాతక హత్య, 7 సార్లు నరికి నరికి గొడ్డలతో చంపిన దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుద్ది? ఈ 4 రోజులు గడిచిపోతే బాగుండు, ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ ఏ హత్యలు ఏ రక్తపాతం లేకుండా ఈ ఎన్నిక నడిస్తే చాలని ఇవాళ ప్రజలంతా కూడా ఇవాళ భయాందోళనలో ఉన్నారు. షర్మిల కూడా ఉంది కదా, ఏమని భారతి గొడ్డలేసుకుని వస్తోంది, అందరినీ నరికేసే గొడ్డలతో నువ్వు ఒకదానివే ఏలుకో అన్నట్టుగా షర్మిల కూడా ఇవాళ అంటున్న దీంట్లో ఏమంది నిన్ను కూడా షర్మిల, కడప జిల్లాలో మీ ఎంపీని గెలవాలంటే నాకు ఓటేయండి, జైల్లో మీ ఎంపీని కలుసుకోవాలంటే వాళ్ళకి ఓటేయండి, అవినాష్ రెడ్డిని గెలిపించండి అంటూ ఇప్పుడు నేరాన్ని గెలిపిస్తారా, న్యాయాన్ని గెలిపిస్తారా? అవినాష్ రెడ్డి గెలుపు నేరం గెలుపు అంటోంది, తన గెలుపు న్యాయం గెలుపు అంటోంది, ధనాన్ని గెలిపిస్తారా ధర్మాన్ని గెలిపిస్తారా అంటోంది. జగనన్న ధనానికి మీరు ఓటేస్తారా, లేదు నా దగ్గర డబ్బులు లేవు మీకు పంచి పెట్టడానికి, ఓట్లు కొనడానికి నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఉన్నదల్లా నిజం, నా దగ్గర ఉన్నదల్లా నమ్మకం, నా దగ్గర ఉన్నది నిజాయితీ అంటోంది షర్మిల. ఇవాళ రాజశేఖర్ రెడ్డి బిడ్డని కడప ప్రజలు ఓడిస్తారా, లేదు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి అవినాష్ రెడ్డిని గెలిపిస్తారా? జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ చెల్లిని ఓడించటం అతనికి ఇష్టం ఉందా? అండర్ కరెంట్ జగన్మోహన్ రెడ్డి కూడా అవినాష్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి చెల్లికి ఓటేయమని చెప్తున్నాడా? అనేక రకాల ఊహాగానాల మధ్య రేపటి గెలుపోటములు ఎలా ఉంటాయనే దాంట్లో రేపటి గెలుపోటములని ప్రభావితం చేసేటటువంటి విజయమ్మ ఇప్పుడు లేదు. ఆమె వీడియో సందేశం ఎలా ఉంటుంది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఏమో బలహీనపడుతున్నాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నాడు, అటు లెఫ్ట్ తల్లి రైట్ చెల్లి, ఇప్పుడు ఆ 2 భుజాలు తెగిపోయిన జగమొండిగా మారాడు. ఒకవైపు చంద్రబాబు ఏమో బలాలు పెరిగాయి, చంద్రబాబుకేమో కొడుకు అక్కరకొచ్చాడు. యువగళం పాదయాత్రకు ముందు తెలుగుదేశం, పాదయాత్ర తర్వాత తెలుగుదేశం. అసలు తెలుగుదేశం లేదు, జగన్మోహన్ రెడ్డి దెబ్బకి తెలుగుదేశం భూస్థాపితమైపోయింది, ఘోర ఓటమి పాలైంది అనుకున్న దీంట్లో మళ్ళా తెలుగుదేశం బతికింది. ఎవరి వల్ల? యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ఇవాళ తెలుగుదేశాన్ని మళ్ళా పునరుత్తేజం చేశాడు, అక్కరకొచ్చాడు. కొడుకు అక్కరకొచ్చింది చంద్రబాబుకి, భార్య భువనేశ్వరి ఒక స్టార్ క్యాంపెయినర్,
నిజం గెలవాలంటూ 9,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. తన భర్త ఏ నేరం చేశాడు, ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పాడు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చాడు, ఇంతమంది ఐటీ ఇంజనీర్లను తయారు చేసిన చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెడతారా? నిజం గెలవాలి, న్యాయం గెలవాలని స్టార్ క్యాంపెయినర్ భువనేశ్వరి ఇవాళ చంద్రబాబుకు ఒక బలం, స్టార్ క్యాంపెయినర్ లోకేష్ మరొక బలం, బ్రహ్మణి మంగళగిరి మొత్తం తిరుగుతుంది. ఏది లోకేష్ ప్రచార బాధ్యతలన్నీ ఇవాళ బ్రహ్మణి ఇంకొక స్టార్ క్యాంపెయినర్, నందమూరి బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడు అటు హిందూపురంతో పాటు, ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్. పవన్ కళ్యాణ్ ఇంకొక స్టార్ క్యాంపెయినర్ యాడ్ అయ్యాడు. ఎవరికి? చంద్రబాబుకు. బీజేపీ మోడీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ అందరూ ఇవాళ చంద్రబాబుకి స్టార్ క్యాంపెయినర్లు. ఆయన బలాలేమో పెరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో రోజు రోజుకు బలహీన పడిపోతున్నాడు. ఇతని స్టార్ క్యాంపెయినర్లు అందరినీ కోల్పోయాడు. ఆయనకేమో కొత్త కొత్త స్టార్ క్యాంపెయినర్లు జత అయిన పరిస్థితుల్లో విజయమ్మ వీడియో వస్తుందా రాదా? విజయమ్మ వీడియో రిలీజ్ చేయడానికి వీల్లేదని షర్మిల. కాదమ్మా, నా కోసం నువ్వు వీడియో విడుదల చెయ్యని కొడుకు ఒత్తిడి చేస్తున్నారు. అసలు రాజారెడ్డి షర్మిల కొడుకు ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మతో షర్మిలకు అనుకూలంగా వీడియో చేసి వదులుతున్నాడని, జగన్మోహన్ రెడ్డి మేనల్లుణ్ణి బెదిరిస్తున్నాడని రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నప్పుడు విజయమ్మ సందేశం ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో అంత బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకింత బలహీనుడయ్యాడు? స్టార్ క్యాంపెయినర్లను ఎందుకు కోల్పోయాడు? అటు పార్టీలో ఒంటరయ్యాడు, ఇటు కుటుంబంలో ఒంటరయ్యాడు. 42 మంది ఎమ్మెల్యేలు సీట్లు మార్చేసిన వాళ్ళు ఇవాళ వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుని శాపాలు పెడుతున్నారు జగన్కి. 7 ఎంపీలు జగన్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తెలుగుదేశం జనసేనలో చేరిన ఎంపీలంతా శాపాలు పెడుతున్నారు జగన్ ఓటమికి. ఇక నేను ఒంటరయ్యాను అని సానుభూతి గేమ్ ఆడుతున్నాడు. మీరే నా స్టార్ క్యాంపెయినర్లు అని ప్రజలతో అంటాడు. ఏం జరుగుద్దో చూడాలి. ఈ 4 రోజుల్లో ఇంకేం జరుగుతాయో, ఇంకేం సినిమాలు ఆడతారో. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.